విశాఖపట్నం జిల్లా సబ్బవారం మండలంలో మదర్ చారిటబుల్ ట్రస్ట్ సేవా సంస్థ వెల్లూరు సత్యగంగరాజుకు బెంగళూరుకు చెందిన డీమ్డ్ యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డు ప్రదానం ఈ నెల 29న బెంగళూరు జరుగుతుందని మదర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తెలిపారు. సభ్యులు సూర్యనారాయణ మాట్లాడుతూ మదర్ చారిటబుల్ సంస్థ ప్రారంభించిన నాటి నుంచి చైర్మన్ సొంత ఖర్చులతో 6 సంవత్సరాలు సుమారుగా 35 లక్షల రూపాయలను సేవా కార్యక్రమాలకు ఖర్చు చేశారని తెలిపారు. కరోనా నేపథ్యంలో అతి తక్కువ ధరలకే ఫ్లోర్ క్లీనర్లు, ఫినాయిల్లు, హ్యాండ్ వాష్ మదర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందిస్తామని చైర్మన్ సత్యగంగరాజు తెలిపారు. నేను 2014 సంవత్సరంలో మదర్ చారిటబుల్ ట్రస్ట్ని సఫారంలో స్థాపించడం జరిగింది. దీన్ని 2016 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేశాము ప్రభుత్వం తరపు నుంచి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. సుమారుగా ఆహార పంపిణీ పేదలకు, అదేవిధంగా రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంప్స్, ఉచిత వైద్య శిబిరాలు, వీటితో పాటు మరి గ్రామీణ ప్రాంతాలలో వయోవృద్ధులకు చీరల పంపిణీ, అదేవిధంగా దుప్పట్ల పంపిణీ, చలివేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలో మొక్కల పెంపకము, ఇలా అనేక సేవా కార్యక్రమాలతో పాటు కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టే దానిలో భాగంగా అనేక మందికి వలస కూలీలకు, పారిశుద్ధ కార్మికులకు, వీటితో పాటు కుగ్రామాలలో ఇటువంటి పని కొట్టేటువంటి వాళ్ళకి ఆహార పంపిణీతో పాటు ముడి సరుకు, ఆహార సరుకు సప్లై కూడా సంస్థ తరఫున చేయడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అనేక ఈ ప్రకాశం చదవడం జరుగుతుంది. చలశక్తి కలిగినటువంటి చలించే ప్రతి జీవరాశికి అమ్మ ఉంటుందండి. ఆ ప్రేమమూర్తి, ఆ మాతృమూర్తి అందించే ప్రేమామృతం ఎలాంటిదంటే సురాసురులు ఆస్వాదించినటువంటి అమృతం కన్నా చాలా గొప్పదండి. అలాంటి మాతృమూర్తి ఆశయాల మేరకు 2014లో మొదటి కార్తీక స్వచ్ఛంద సంస్థ, సేవా సంస్థ అనేది శ్రీ సత్యగంగరాజు మాస్టర్ అవార్డు గురించి ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం